ఏపీలో రాజధాని రగడ కొనసాగుతోంది. రాజధానిపై అధికార పార్టీ చేసిన ప్రతిపాదనపై ఏపీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ ప్రకటనపై టీడీపీ, జనసేన విరుచుకుపడుతున్నాయి. ఇటు ఒక్క పార్టీలోనే చెరో మాటలు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యమన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. మూడు రాజధానులపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్ ప్రతిపాదనలు, జిఎన్రావు కమిటీ సూచనలపైన మండిపడుతున్న అమరావతి ప్రాంత రైతులు మద్దతు కోసం కొత్త మార్గం ఎంచుకున్నారు. రాజధాని తరలింపు జరిగితే తమకు జరిగే అన్యాయం వివరిస్తూ రాష్ట్రపతి కోవింద్ ప్రధాని మోడీకి సామూహిక లేఖలు రాశారు. వాటితో పాటుగా తాము రైతులమని వివరిస్తూ ఆధార్ పత్రాలు, అమరావతి ప్రాంతానికి చెందినవారమంటూ చిరునామా ప్రూఫ్లు ఆ లేఖకు జతచేశారు. అటు అమరావతి రాజధాని తరలింపుపై టీడీపీ ఆధ్వర్యంలో విపక్ష సమావేశాన్ని గుంటూరులో నిర్వహించారు. ఈ భేటీకి టీడీపీతో పాటుగా సిపిఐ, జనసేన, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు హాజరయ్యారు. రాజధాని తరలింపు ద్వారా ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టారని అధికారపక్షంపై నేతలు విరుచుకుపడ్డారు. జిఎన్రావు కమిటీ రిపోర్టును తప్పుబట్టారు. జగన్ ముందుగానే ప్రకటన చేసి ఆ తర్వాత కమిటీతో రిపోర్ట్ ఇప్పించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని రైతులు కాగడాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. రైతుల ఆందోళనకు మద్దతుగా మంగళగిరిలో లోకేష్ కాగడాల ర్యాలీలో పాల్గొన్నారు. మంగళగిరి ఎంఎస్ఎస్ భవన్ నుంచి ర్యాలీ మొదలెట్టారు. మూడు రాజధానుల ప్రతిపాదనకు నిరసనగా రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. కాగడాల ప్రదర్శనలో ప్రజా సంఘాల ప్రతినిధులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అంటే ఇక్కడ ఉన్న రైతులు ఏమైపోవాలా? ఇంకో పక్కన విశాఖపట్నం అభివృద్ధి చేస్తామని పెద్ద కాల్ రేగరేసుకుని తిరుగుతున్నారు. వాళ్ళు గుర్తు చేస్తున్నా, ఆనాడు నేను ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అదాని డేటా సెంటర్ తీసుకొచ్చాం. ఆ ఒక్క డేటా సెంటర్ ద్వారా 70,000 కోట్ల పెట్టుబడి, 70,000 మందికి ఉద్యోగాల కల్పన. ఒక సచివాలయం మారితే 4,500 మంది ఉద్యోగస్తులు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతంకి మారుతారు. కమిషనరేట్స్ అన్నీ మారితే ఇంకొక 6,000 మంది, అంటే దాదాపు సుమారుగా 10,000 మంది కొత్త ఉద్యోగాలు కాదు, ఇక్కడ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విశాఖపట్నంకి వస్తారు. దానివల్ల ఎంత ప్రయోజనం ఉంటుందో ఒక్కసారి అందరూ ఆలోచించాలి. అదేవిధంగా మూడు రాజధానుల ప్రకటనను స్వాగతిస్తున్నారు టీజీ వెంకటేష్. అన్ని ఆఫీసులు మూడు ప్రాంతాల్లో ఉండాలంటూ కొత్త వాదనను తెరపైకి తెచ్చారు. రాయలసీమ ప్రాంతంలో మినీ సెక్రటేరియట్ ఉంటే మంచిదని అభిప్రాయపడ్డారు టీజీ వెంకటేష్. హైకోర్టు ఉండాల్సిందే. ఇవి మినీ అనుకోండి, ఫుల్ బడ్జెట్ అనుకోండి, మా ప్రాంతానికి అంటే మినీ అవుతుంది, లేదు మొత్తం స్టేట్కి అయితే ఫుల్ అవుతుంది. ఫుల్ స్టేట్కి ఇస్తే మా భాగ్యము, లేదు అంటే అట్లీస్ట్ భాగ్యమన్నా ఉంటుంది. మా ప్రాంతం మా మమ్మీ మేము బతికేదట్లా. సో మా ప్రాంత వాసులకు డెఫినెట్గా మినీ అనేది సెక్రటేరియట్ మినిమం రిక్వైర్మెంట్. దాంట్లో ఏమాత్రం వెనకాడేది లేదు. ఇది ఉద్యమం ఇలా కొనసాగేదానికి ముందుకు పోతాం. దీంట్లో కానీ మినీ సెక్రటేరియట్ ఇవ్వకుండా. విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రాబోతుందని స్పీకర్ తమ్మినేని సీతారాం మరోసారి స్పష్టం చేశారు. త్వరలో జరగబోయే కేబినెట్ సమావేశమే ఇందుకు సంకేతమన్నారు. ప్రజలు కోరుకున్న రాజధానులు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుందని, ఎన్నో ఏళ్ల నుంచి ప్రజలు కోరుకుంటున్నది ఇదేనన్నారాయన. వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యమన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. అన్ని ప్రాంతాల వారికి అవకాశాలు రావాలని అన్నారు. అంతా రాజధానిలోనే ఉంటే అందరూ అక్కడికి పోవాల్సి వస్తుందని, అందుకే వికేంద్రీకరణ అవసరమని చెప్పారు. తాడేపల్లి గూడెంలో నిట్ ఏర్పాటు చేయడానికి కారణం కూడా వికేంద్రీకరణలో భాగమేనన్నారు వెంకయ్య. మీకు ఒక రకంగా ఎన్ఐటి జిల్లా కేంద్రంలోనే కాకుండా తాడేపల్లి గూడెంలో రావడానికి వెనకున్న ఉద్దేశం కూడా అదే. కొంత వివాదం వచ్చినప్పటికి కూడా నేను అప్పుడు గట్టి నిర్ణయం తీసుకున్నాను, తాడేపల్లి గూడెంలోనే పెడదాము దీన్ని. ఎందుకంటే వికేంద్రీకరణ కింద మిగతా వాళ్ళకు కూడా అవకాశం రావాలి. అన్ని జిల్లా కేంద్రంలో ఉంటే, అన్ని రాజధానిలోనే ఉంటే, లేకపోతే అన్ని ఢిల్లీలోనే ఉంటే అందరూ అడిగిపోవడం ప్రయత్నం చేస్తారు. అర్బనైజేషన్ హస్ బికమ్ ఎ రియాలిటీ. సో యూ నీడ్ టు డీసెంట్రలైజ్ distribute the development. I am not talking of the politics of this controversy about the capital and all. మొత్తానికి ఏపీ సర్కార్ మూడు రాజధానులపై కొందరు నేతలు మండిపడుతుంటే మరికొందరు నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయంపై కేంద్ర స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాలి.